మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తక్కువేం కాదు కదా. పైగా మీది కూడా మిలిటరీ ఫ్యామిలీనే, మరి ఎందుకు ఎలాంటి సమాచారం మీకు ఇవ్వటం లేదు? నిద్రపోయేవాడిని నిద్ర నుంచి లేపొచ్చాము, కానీ నిద్ర నటించేవాడిని లేపటం కష్టం. పోనీ ముకుందా, నేనే డైరెక్ట్గా అడిగేనా ఎవరినైనా ప్రేమించావా అని? మురారి అడిగితే బాగుంటుంది, అయినా వాడు కనుక్కుంటానని మాట ఇచ్చాడు కదా. అత్తయ్య పిలిచారా? అవును ముకుందా, రా. ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య, బుక్ చదువుతున్నాను. నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్టే అనిపిస్తుంది ముకుందా. నేను నీలాగే, ఎప్పుడొస్తారో తెలియని మా ఆయన కోసం ఆయన జ్ఞాపకాలతో గడిపేస్తూ బుక్స్ చదువుతూ ఎదురుచూసేదాన్ని. ఇప్పట్లాగా మాకు వాట్సాప్లు ఫేస్బుక్లు లేవుగా, ఉత్తరాలు ల్యాండ్ లైన్సే. అయినా ఇష్టమైన వాళ్ళ కోసం ఎదురు చూడటంలో గొప్ప అనుభూతి ఉంటుంది ముకుందా. అవునత్తయ్య, ప్రేమించిన వాడి కోసం ఎదురు చూడటం అదొక క్రేజీ ఫీలింగ్, మాటల్లో చెప్పలేం. ఆదర్శ్కి నువ్వంటే చాలా ఇష్టం ముకుందా. నువ్వు ఆదర్శ్ని ప్రేమించినట్టే వాడు నిన్ను ఎంతో ప్రేమిస్తాడు. హీ లవ్స్ యూ సో మచ్. నాకు తెలుసు అత్తయ్య. అవును, ఇన్నాళ్ళు నేను ఇంట్లో లేను కదా, ఏం జరిగింది? ఆల్ ఓకే? నిన్నెవ్వరూ ఇబ్బంది పెట్టలేదు కదా? అంతా ఓకేనా అంటే ఓకే అత్తయ్య, కానీ మీరు లేని లోటు మాత్రం స్పష్టంగా తెలిసింది. అయ్యో, ఏమైందమ్మా? ఏమైందంటే ఏం చెప్పాలత్తయ్య, ఇంట్లో డిసిప్లిన్ పూర్తిగా లోపించింది, ఫేవరిజం మొదలయ్యింది, ఎవరి ఇష్టాలకి వాళ్ళు నచ్చిన పనులు చేసేస్తున్నారు. ఏం జరిగిందో క్లియర్గా చెప్పు ముకుందా. రేవతత్తయ్య కృష్ణ మురారిలతో హోమం చేయించింది. ఏ హోమం? నిజం చెప్పాలంటే అది హోమంలా అనిపించలేదత్తయ్య. రేవతత్తయ్య కృష్ణ మురారిల పెళ్లి చూడలేకపోయిందని హోమం పేరు చెప్పి వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేసినట్టుగా అనిపించింది. మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి ముకుందా? అవునత్తయ్య, రోజుకొక ఈవెంట్ ప్లాన్ చేసింది, ఒకరోజు కాలికి మెట్టలు తొడిగించింది. అదంతా కామనే కదమ్మా, భార్యాభర్తలకు కూడా సరదాలుంటాయి కదా. సరదాలు సరదాగా ఉన్నంత వరకు బానే ఉంటాయత్తయ్య, కానీ ఇంట్లో లేడీస్ కూడా మగాళ్లతో కలిసి మందు తాగడం కూడా సరదానా? ఏంటి, మురారి ఆ తింగర పిల్ల కలిసి మందు తాగారా? కృష్ణ మురారిలు కాదత్తయ్య, మధుకర్తో కలిసి కృష్ణ మందు తాగింది. ఏంటి ముకుందా నువ్వు చెప్పేది, కృష్ణ మధుకర్తో కలిసి మందు తాగడం ఏంటి? అప్పుడు రేవతి ఇంట్లో లేదా? ఉందత్తయ్య. మరి ఏమి అనలేదా? తాగిన కృష్ణని మురిపెంగా చూస్తూ అమాయకురాలని పట్టుకుని ఏడ్చింది. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆ స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్ళు? తను చేసిన నిర్వాకానికి కోడలను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకుని బయటికి గెంటేసేవాళ్ళు అనిపించింది. అయినా కృష్ణ మీరనుకున్నంత తింగరదేం కాదు. ఎవరిని ఎలా వల్లో వేసుకోవాలో తనకి బాగా తెలుసు, అందుకే ఇంట్లో అందరినీ ఇంప్రెస్ చేసి ఈ ఇంట్లో మీ తర్వాత అంత అధికారం తనకే ఉందనుకుంటుంది. పైగా ఇప్పుడు తను కాబోయే డాక్టర్ కదా,
సో నీకన్నా ఒక మెట్టు ఎక్కువ చదివానని అనుకుంటుందేమో అని నా డౌట్. తనకి ఆ రేవతత్తయ్య వత్తాసు. ఆపు. ఏంటి నా తర్వాత ఈ ఇంట్లో అధికారం ఆ తింగరి పిల్లదా? ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని విర్రవీగుతున్నారన్నమాట.